हेलो फ्रेंड्स, वेलकम टू आश्रिता फूड्स। इवाल्टे मन रेसिपी जीरा राइस। एंतो टेस्टीगा उंडे ई जीरा राइस नी सिंपल गा एला प्रिपेर चेसुकोवालो मनं चूसेद्दाम। ई जीरा राइस की पेद्दगा टाइम कूडा पट्टदंडी, जस्ट 5 अंटे 5 निमिषाल्लो मनं ई जीरा राइस नी प्रिपेर चेसुकोवच्चु। बैचलर्स की अयिते ई रेसिपी चाला बागा सूट अवुतुंदी। रेस्टोरेंट की वेल्ले पन लेकुंडा मनं इंट्लोने चाला चाला टेस्टीगा अलाने ईजीगा प्रिपेर चेसुकोवच्चु। मरि दानिकोसं मुंदुगा स्टव् मीद कड़ाई पेट्टुकोनी 2 टेबल स्पून नेय्यि वेसी वेडि चेसुकोवाली। नेनु इक्कड नेय्यिनि वाडुतुन्नानु, मीरु इष्टं लेकपोते नेय्यि प्लस लो आयिल् नि कूडा वेसुकोवच्चु। नेय्यि बागा वेडेकिन तर्वात इंदुलोकि मनं 3 यालकुलु, 1 स्टार्, 4 लवंगालु, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. అలానే ఇందులోకి 10 15 జీడిపప్పులు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర. ఇందులో మెయిన్ ఇంగ్రీడియన్స్ జీలకర్ర కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ల వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిర్చి, అలాగే 3 ఎండు మిరపకాయలు వేసి వీటన్నిటిని దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా మనకి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత చివరలో 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కదా, ఇందులోకి 1 కప్పు ఉడికించుకున్న బాస్మతి రైస్ ని వేసుకోవాలి. మీరు కావాలంటే నార్మల్ రైస్ ని కూడా వాడుకోవచ్చు, కానీ ఈ జీరా రైస్ కి బాస్మతి రైస్ అయితేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి సరిపడా salt ని వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని 3 నుండి 4 నిమిషాలు కుక్ చేసుకున్నట్లయితే మనకి జీరా రైస్ రెడీ అయిపోతుంది. ఈ జీరా రైస్ ని చాలా సింపుల్ ఇంగ్రీడియన్స్ తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఈ జీరా రైస్ చాలా ఈజీగా క్విక్ గా అయిపోతుందండి. ఇప్పుడు మనకి జీరా రైస్ అయితే రెడీ అయిపోయింది. దీనిని వేడి వేడిగా ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.